స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ సీటను కైవసం చేసుకోవడం జరుగుతుందని రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి ఇందుకూరి రఘురాజు అన్నారు. రాష్ట్రం అంతా కూడా జగనన్న పేరు మీద జగనన్న నవరత్నాలు ప్రజలందరికీ కూడా అందే నాకు ఆలోచనతో ఈ 9 నెలల్లో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వారి అభ్యర్థులందరినీ కూడా ఎస్కోట్ నియోజకవర్గంలో ఎస్కోట్ మండలంలో భారీ స్థాయిలో అందరూ కూడా వచ్చి నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. మరి ఖచ్చితంగా ఇక్కడ 22 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఒక జెడ్పీటీ సెగ్మెంట్ని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం సాధ్యం. మరి ఈరోజు మా కార్యకర్తల్లో ఉన్న హుషారు, అదేవిధంగా గ్రామాల్లో ప్రజల్లో ఉన్న పార్టీ పట్ల మరి నమ్మకాన్ని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలని కూడా ప్రజలందరూ కూడా గుర్తించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఎలా అయితే ఓటేసి గెలిపించారో జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున నిలబడిన ప్రతి అభ్యర్థిని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మాది. జగనానికి మీ అందరూ రుణపడి ఉన్నాం, మా రుణం తీర్చుకుంటాం జగనన్న పార్టీకి ఓటేసి. ఇక్కడ ఎవరిని మీరు అభ్యర్థిగా పెట్టినా కానీ సమిష్టిగా ఈ మండలమే కాదు ఈ నియోజకవర్గంలో మన కడుమండి శ్రీనివాస్ గారి నాయకత్వంలో నియోజకవర్గంలో అందరూ కూడా సమిష్టిగా మరి ఎన్నికల్లో ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా 5 జెడ్పీటీసీ స్థానాలు, 81 ఎంపీటీసీ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తారు.